120,000 రూపాయల కనీసం బాత్రూమ్ కూడా తక్కువనే కాదు. అందుకని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన సచివాలయాల వద్ద ఈ జగనన్న ఇంటి విషయాలపై ధర్నా చేయాలని పిలుపు జరిగింది. అందులో భాగంగా మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ధర్నా చేస్తూ డిమాండ్ ఏమంటే, జగనన్న కాలనీకి ఇస్తున్న 120,000 రూపాయలు ఎక్కడ చాలదు కాబట్టి 500,000 రూపాయలు ఇస్తూ ఇసుక కంకర సిమెంట్ ఉచితంగా ఉచితంగా సరఫరా కూడా చేయాలి ఇంటి వద్దకే చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పి మొదటి డిమాండ్, రెండో డిమాండ్ వచ్చేసి టిక్ అది మనకు లేదు అయినా కూడా సగం చూపించాలని మేము మాట్లాడుతున్నాము. టిక్ అయినకు 90% పూర్తి అయినాయి అయినా కూడా లబ్ధిదారులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా విఫలమైంది. అవి కూడా లబ్ధిదారులకు అందరికి ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ మేడం. ఈ డిమాండ్ మీరు సంబంధిత అధికారులకు పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు జగనన్న కాలనీలలో 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీ కట్టడంలో పూర్తి జాప్యం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే 180,000 రూపాయలు పునాదులకు కూడా చాలా. దానికోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కొక్క జగనన్న ఇంటి లబ్ధిదారునికి 500,000 రూపాయలు ఇచ్చి కంకర ఇసుక స్టీలు ఇంటి వద్దకే సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే టిక్కో ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 90% పూర్తి అయినాయి. ఆ టిక్కో ఇల్లు కూడా వెంటనే లబ్ధిదారులకు అందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంఘం సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అరగడవేమ గ్రామ సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది జరుగుతున్నది.